హలో అండి, వెల్కమ్ టు వర్షితాస్ కిచెన్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే షుగర్ ఫ్రీ స్మూతీని తయారు చేసుకుందాం. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి బద్ధకంగా అనిపించినా కానీ, లేదా డైట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ స్మూతీని తాగితే టమ్మీ అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. దీంట్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏమి వేయకుండా ఈ స్మూతీని తయారు చేసుకుంటాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్తున్నారనుకోండి, ఇలాంటి స్మూతీ ఒక దాన్ని తయారు చేసి మనం పిల్లలకి ఇస్తే వాళ్ళకి పొట్టలో చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. నేను ఇందుకోసం ముందుగా 3 స్పూన్ల వరకు ఓట్స్ని తీసుకుంటున్నాను. ఓట్స్ అనేవి ముందుగా నానబెట్టేసి వాడుకోవాలండి. కానీ ఇప్పుడు నేను ఈ స్మూతీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నానబెడుతున్నాను. అలా కూడా చేసుకోవచ్చు. 3 స్పూన్లు ఓట్స్ తీసుకున్న తర్వాత డేట్స్ని కూడా నేను ఒక 3 డేట్స్ని కూడా తీసుకొని అందులో వేస్తున్నాను. విత్తనాలు తీసేసి మీరు కావాలంటే డేట్స్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. తర్వాత నేను ముందుగా రాత్రి నానబెట్టిన బాదం పప్పుని పొట్టు తీసేసి ఇందులో 1/8 వరకు యాడ్ చేశాను. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను. పల్లీల ప్లేస్లో మీరు పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 1 స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేశాను. తర్వాత 1 పించ్ వరకు నేను చెక్క పౌడర్ని కూడా వేశాను. తర్వాత ఇందులో నేను 2 చిన్న బనానాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు బనానా ఇష్టం లేకపోతే ఈ టైంలో మీరు యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ కానీ పప్పాయ కానీ మీకు ఏ ఫ్రూట్ ఇష్టమైతే ఆ ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో ఇప్పుడు మనం 1 కప్పు వరకు వాటర్ని వేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయాలి. అప్పుడు మన ఓట్స్ అనేవి బాగా సోక్ అయిపోతాయి, నానిపోతాయండి. పది నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నిటిని మనం మిక్సీలో వేసుకోవాలి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసాం కదండి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో ఒమేగా 3 ఉంటుందండి, ఫైబర్ ఉంటుంది. చెక్క వేయటం వల్ల ఈ స్మూతీ అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేస్తుంది ఈ చెక్క పౌడర్. అదేవిధంగా మనం 2 గ్లాసులు కూడా ఈ జ్యూస్ని వేసుకోవాలి. ఎంతో ఫాస్ట్గా ఇన్స్టెంట్గా మనం ఈ స్మూతీని తయారు చేసుకోవచ్చండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ ఉంది కదండి, పల్లీల ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కొంచెం ఇలా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత బాదం పప్పును కూడా నానబెట్టాం కదండి, వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని స్మూతీ పైన ఇలా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పిస్తా పప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఈరోజు ఓన్లీ పల్లి పప్పు ఇంకా బాదం పప్పు మాత్రమే వేశాను. చూసారండి, ఇన్స్టెంట్గా మన స్మూతీ అనేది ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. ఒక్కొక్కసారి మనకు కూడా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుందండి. అందులో హాలిడేస్ రోజున చాలా అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం ఇటువంటి స్మూతీని చేసుకొని తాగామంటే 1-3 గంటల వరకు మనకు అసలు ఆకలి అనేది తెలియకుండా చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి ఈ స్మూతీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.